బట్టి న్యూస్. హైదరాబాద్ మెట్రో రైల్ ఈ నెల 28న పట్టాలెక్కబోతోంది. తొలి దశలోని 30 కిలోమీటర్ల జర్నీతో రికార్డ్ సృష్టించబోతోందని ప్రభుత్వం చెబుతోంది. కానీ మిగిలిన ప్రాజెక్టు పూర్తయ్యేదెన్నడు అనే దానిపై ఇంకా అనుమానాలు నెలకొన్నాయి. ఇంతకీ మెట్రో 2018 చివరికి పూర్తయ్యే ఛాన్స్ ఉందా, అవుతుంది అని అనుకుంటే మరి భూసేకరణ మాటేంటి? ఒకటా రెండా, ఏడేళ్ల నుంచి కొనసాగుతూనే ఉన్న మెట్రో ప్రాజెక్టు గురించి అడుగడుగునా సందేహాలే. గ్రేటర్ హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఒప్పందం ప్రకారం 2015కే పూర్తవాలి. కానీ 2 ఏళ్లు ఆలస్యంగా తొలిదశ ప్రాజెక్టులో తుదిదశ పనులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. 3 కారిడార్లలో 72 కిలోమీటర్లు ట్రాక్, స్టేషన్లను ఎల్ఎన్టీ సంస్థ నిర్మించాల్సి ఉంటే ఈ నెలాఖరుకు అందుబాటులోకొచ్చేది కేవలం 30 కిలోమీటర్లే. మిగతా 42 కిలోమీటర్ల ట్రాక్, ఆ మార్గంలో స్టేషన్లు ఎప్పటికీ పూర్తయ్యేనంటే నిర్మాణ సంస్థ 2018 చివరి నాటికి అందుబాటులోకి తెస్తామంటోంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే ఇది కార్యరూపం దాల్చేలా లేదు. ఇప్పటి వరకు 7 ఏళ్లపాటు జరిగిన నిర్మాణంలో అలైన్మెంట్లు, మార్పులు ఎన్నో జరిగాయి. భూసేకరణలో జాప్యం జరిగింది. మెట్రో పనులు నత్తనడకన కొనసాగాయి. దీంతో ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ఈ మధ్యకాలంలో ఎల్ఎన్టీ సంస్థ, తెలంగాణ సర్కార్ మధ్య ఎన్నో వివాదాలు. అవి ఇప్పటికీ చాప కింద నీరులా కొనసాగుతూనే ఉంది. దీంతో మిగతా 42 కిలోమీటర్ల ప్రాజెక్టు పూర్తిపై స్పష్టత కొరవడింది. పాత బస్తీలో ఇప్పటికీ ఆస్తులు, భూసేకరణ ఖరారు కాలేదు. మార్చిలోనే హైదరాబాద్ మెట్రో రైల్ కూత పెట్టాలి. కానీ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, కొత్త ప్రభుత్వం కొలువు తీరడం, అలైన్మెంట్లలో మార్పు, ఆస్తుల సేకరణలో ఇబ్బందులు, వీటన్నిటితో మరింత జాప్యమైంది. సుల్తాన్ బజార్ దగ్గర రూట్ మారుస్తామంది టీఆర్ఎస్ సర్కార్. దీంతో 7.5 ఏళ్లుగా పనులు నిలిచిపోయాయి. ఎంజే మార్కెట్, అసెంబ్లీ, రవీంద్ర భారతి వద్ద అలైన్మెంట్ మార్పుపై వివాదం నడిచింది. నాంపల్లి స్టేషన్, జూబ్లీ హాల్ వెనుక నుంచి అలైన్మెంట్ మార్చింది ప్రభుత్వం. అయితే అది ఆచరణ సాధ్యం కాదని తెలిసి యథావిధిగా అసెంబ్లీ ఎదుటే మెట్రో పిల్లర్లు, స్టేషన్ల నిర్మాణం తలపెట్టారు. దీంతో ప్రాజెక్టు పనులన్నీ చాలా స్లోగా నడుస్తున్నాయి. ఒకనొక దశలో ప్రాజెక్టు నుంచి ఎల్ఎన్టీ సంస్థ తప్పుకుంటామంది. కానీ తర్వాత జరిగిన అనేక పరిణామాలతో కంటిన్యూ చేసింది. వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం 14,142 కోట్ల రూపాయలు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 10%, అంటే 1,458 కోట్లు. ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయం 16,142 కోట్లకు చేరింది. ఇది కాక ఇంకా భూసేకరణకు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి తెలంగాణ ప్రభుత్వం. ఎల్ఎన్టీకి చెల్లించాల్సిన సొమ్ముపై ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీనిపై నిర్మాణ సంస్థ, ప్రభుత్వానికి మధ్య లేఖల యుద్ధం కూడా నడుస్తోంది. ప్రాజెక్టుకు పెరిగిన వ్యయం చెల్లించాలంటూ ప్రభుత్వానికి ఎల్ఎన్టీ అధికారులు లేఖలు రాస్తూనే ఉన్నారు. నాగోల్ మెట్టగూడ ట్రాక్ 2015లో సిద్ధమైంది. కానీ మెట్రో రైల్ను ప్రారంభించలేదు ప్రభుత్వం. నాగోల్ నుంచి అమీర్పేట్, అమీర్పేట్ నుంచి మియాపూర్ రూట్ పూర్తయితేనే కానీ మెట్రోకి గ్రీన్ జెండా ఊపడానికి సిద్ధపడలేదు. ప్రధాని మోదీ చేతుల మీదుగా మియాపూర్ డిపోలో మెట్రో రైల్ను లాంఛనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. మరోవైపు ట్రయల్ రన్స్, తుదిదశ పనులు జరుగుతున్నాయి. ముహూర్తం దగ్గర పడుతున్నా ఇప్పటికీ టికెట్ రేట్లు ఖరారు కాకపోవడం మరింత గందరగోళానికి దారితీస్తోంది. ముంబైలో మాదిరి కాస్ట్లీగా ఉంటుందా, హైదరాబాద్ ఏసీ బస్సుల్లో మాదిరి భారంగా ఉంటుందా, లేకపోతే సామాన్యులకు అందుబాటులో ఉంటుందా అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు.